ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కసారి ఒక అడుగు వేస్తే ఓ ప్రభంజనమే. అనుకున్నది చేసేదాకా వదలని వైన్యం. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎంత దూరమైనా ఎంత దాకైనా దమ్ముతో దూకే నైపుణ్యం. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే జరుగుతున్న దాడులు, జరుగుతున్న భయాందోళనక పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఖండించారు. చూస్తూ ఉండండి, కొద్ది రోజులే కదా అయ్యింది, సెట్ అవుతారులే, పార్టీని నడుపుతున్నారు కదా, కూటమి వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, కాస్త టైం ఇద్దాంలే అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ అంతలోనే దారుణాలు జరగాల్సినవి జరిగిపోయాయి, ఘోరాలు చూడాల్సినవి చూసే పరిస్థితి వచ్చింది. కార్యకర్తలు భయపడే పరిస్థితికి కూటమి నేతలు అరాచకాలు వెళ్ళేసరికి జగన్ ముందుగా దూకుడుగా ఇక అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా జరిగిన ఫోటో వీడియో ఎగ్జిబిషన్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఢిల్లీకి తన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను తీసుకొని జగన్ ఢిల్లీ జంతర్ మంతర్ రోడ్డు వేదికగా ధర్నా నిర్వహించారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి అరాచకాలను ఎండగట్టారు. ప్రజాక్షేత్రంలో ఇలాంటివి కరెక్టేనా అని అందరి ముందు నిలదీశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఫోటో వీడియో ఎగ్జిబిషన్కు భారీగా మద్దతు రావడం విశేషంగా తెలుస్తుంది. ఏకంగా తెలుగుదేశం పార్టీ కూటమి అరాచకాలను డిస్ప్లే చేస్తూ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ పెట్టడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే నోరు కూడా తెరిచే పరిస్థితి వచ్చింది. ఏంటి ఇంత దారుణం అక్కడ జరుగుతుందా, మాకేం తెలియట్లేదు అంటూ కొందరు ఎంపీలు, జాతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అంటుంటే నిజంగా ఆశ్చర్యం కలిగింది. పేపర్లలో ఇలాంటివి రావు, మీడియాలో ఇలాంటివి చూపించరు. జరగాల్సిన నష్టం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ పోతూనే ఉంది. అరాచక శత్రువులు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ దొరికినోడ్ని దొరికినట్టుగా చంపుకుంటూ పోతున్నారు. మా నాయకులు వెనకాల ఉన్నారు, కూటమి అధికారంలోకి వచ్చింది అన్న చందంగా వాళ్ళు చేస్తున్న ఈ అరాచకాలను ఢిల్లీ వేదికగా జగన్ ఎండగట్టారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మద్దతుకు జంతర్ మంతర్ వేదికగా జాతీయ పార్టీకి చాలామంది జాతీయ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. జగన్ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాతో అందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ముఖ్యంగా కూటమిలో ఊహించని అలజడైతే మొదలైంది. జగన్ చేసిన ఈ రచ్చ చంద్రబాబు తన ఎంపీ మిత్రులతో ఏ మేరకు ఢిల్లీలో సక్సెస్ అయిందో అడిగి తెలుసుకున్నారట. జగన్ను తక్కువ అంచనా వేయవద్దని, ఆనాడు సోనియాగాంధీ లాంటి వాళ్ళే తక్కువగా అంచనా వేసి దారుణంగా పతనమయ్యారు. జగన్ వ్యూహాలు చాలా పెద్దగా ప్రతికూల వాతావరణం ఇచ్చేలా ఉంటాయి. ఇవి జగన్ స్ట్రాటజీలో కీలకం. జగన్కే మద్దతుగా భారీ స్థాయిలో జాతీయ పార్టీలు ముందుకు రావడం చంద్రబాబు, దేశ ప్రధాని బీజేపీ అధ్యక్షుడు మోదీని కూడా కలవర పెడుతున్న అంశంగా తెలుస్తుంది. ఈ విషయంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. జగన్ కోరిన వెంటనే ఈ స్థాయిలో పార్టీల మద్దతు చూసి అవాక్కైనట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో జగన్ ఈ ఐదేళ్లు గడిచిన ఐదేళ్లలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేయకపోయినప్పటికీ ఆయన ఒక్క మాట పిలుపు రావడంతో ఏకంగా జాతీయ స్థాయికి సంబంధించిన నేతలు, పార్టీ అధినేతలు ముందుకు వచ్చి మద్దతు తెలపడం విశేషం. మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారు, చెడును, ఇలాంటి దారుణమైన ఘటనలు ఎవరైనా ఖండిస్తారు. ఇక్కడే జగన్ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఫోటోలు, ఆ వీడియోలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. పక్కకు కూర్చొని మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ రకంగా టీడీపీ కూటమి కార్యకర్తలను ఏకరకంగా ఇలా చేస్తున్నారు. ఏకంగా జగనే పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేశారు. ఏ రకంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు భయాందోళనక పరిస్థితులను సృష్టిస్తున్నారు, వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ కొట్టుస్తూ చంపే ప్రయత్నం చేస్తున్నారో అనేది ఇక్కడ క్లియర్గా వెల్లడించారు. జగన్ చేసేది మంచి కోసం కాబట్టి, రాష్ట్ర ప్రజలకు ఇలాంటివి కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చిన వాళ్ళంతా మద్దతు తెలుపుతున్నారు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ప్రెసిడెంట్ గారు తిరుమావలవన్ జగన్కు మద్దతుగా నిలిచారు. గడిచిన నెలలోనే ఈ స్థాయిలో దాడులు జరగడం నిజంగా చాలా బాధ అని, ముఖ్యమంత్రి కుమారుడిపై దాడికి రెడ్బుక్గా ప్రకటించడం దుర్మార్గం అన్నారు ఆయన. వైసీపీకి మేము ఎప్పుడు మద్దతు ఇస్తామంటూ కూడా తిరుమావలవన్ స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఏపీలో టీడీపీ చేసిన ఈ దారుణమైన ఘటనలు వీడియోలు చూశా, వైసీపీ కార్యకర్తలపై దారుణంగా దాడులు చేస్తున్నారు, ఇది సమాజ్వాదీ పార్టీ ఎప్పుడు సహించదు, ఇలాంటివి కరెక్ట్ కాదు, మేము జగన్కు మద్దతుగా నిలబడతాం, ధైర్యాన్ని ఇస్తాం అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ గారు స్పష్టం చేశారు. ఇక అలాగే రాజేంద్ర పాల్ గౌతమ్ గారు, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ,
ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి ఫార్మర్ మినిస్టర్గా వచ్చారు మద్దతు కోసం. వైసీపీకి సంబంధించిన కార్యకర్తను నడి రోడ్డుపై సుమారు కత్తితో దాడి చేస్తూ చంపడం, అది కూడా రోడ్డు మీద ఈ స్థాయిలో హత్యలు, నిజంగా ఇవి దారుణమని మా ఆమ్ ఆద్మీ పార్టీ కంప్లీట్గా వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదుముల్ హక్ గారు కూడా వైసీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులు, మార్గ మధ్యంలో నరికి ఆస్తులకు ధ్వంసం చేస్తున్న వీడియోలను నేను చూశాను. నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, వైసీపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని కూడా ఇక్కడ నదిముల్ గారు చెప్పడం జరిగింది. అలాగే సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గారు కూడా జగన్కు మద్దతుగా స్వయంగా ఆయన రావడమే జరిగింది. ఆయన రావడమే జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలను, ఫోటోలను పూర్తిగా డిస్ప్లే చేశారు ఆయన ముందు. ఆయన ఇవన్నీ చూసి నిజంగా అవాక్ అయ్యారు. ఇది రాష్ట్రమా లేకపోతే ఇంకేంటి అంటూ ఆయన ఆగ్రహం చెందారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కరెక్ట్ కాదని, ఇలాంటి చర్యలకు ఏ ఒక్కరు కూడా ముందుకు పోదే దానికి కానీ, అలాగే ఏ ఒక్కరు కూడా దీనికి మద్దతుగా నిలిచే ఆస్కారంగా లేకే లేదు అని ఆయన క్లియర్గా కుండబద్దలు కొట్టారు. కేవలం 45 రోజుల్లోనే ఈ స్థాయికి దాడులు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకు ఏ స్థాయిలో మద్దతు వెనకాల ఉండి ఉంటే వాళ్ళు ఈ స్థాయిలో అరాచకాలు సృష్టిస్తున్నారో అర్థమవుతుందని కూడా ఇక్కడ అఖిలేష్ యాదవ్ గారు చెప్పారు. మా సంపూర్ణ మద్దతు, జగన్జీతో ఉంటాము, జగన్జీతో నడుస్తాము అంటూ కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అనేక జాతీయ సంబంధించిన పార్టీలు, ఇతర ఇతర పార్టీకి సంబంధించిన లీడర్లు అనేక మంది వైసీపీకి మద్దతుగా నిలుస్తూ రావడం జరిగింది. కొందరు చాలా తీవ్రంగా ఖండిస్తే మరికొందరేమో కూటమి అసలు అధికారంలో ఉండే అర్హత కూడా వాళ్ళకు లేదు అంటూ కూడా గట్టిగా నిలదీసే కార్యక్రమం చేశారు. జగన్ ఢిల్లీ వేదికగా చేసిన ఈ మహా ధర్నా నిజంగా ఊహించని స్థాయిలోనే సక్సెస్ అయితే అయింది. ఈ స్థాయిలో మద్దతు వస్తుందని, ఈ స్థాయిలో ఇతర ఇతర పార్టీలన్నీ ముందుకు వస్తాయని కూడా ఎవరూ అనుకోలేదు. ఇండైరెక్ట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, తెర వెనకాల ఉన్న చైన్ వాళ్ళంతా కూడా వచ్చి మద్దతు ఇచ్చివ్వడం జరిగింది. ఒకవైపున బీజేపీ, ఓవైపున చంద్రబాబు, మరోవైపున పవన్, ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టి వైసీపీని ఓడించినారు. ఓడించినప్పటికీ, వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికీ 40% ఓటు షేర్తో జగన్ గెలవడం అన్నది మామూలు విషయం కాదని వాళ్ళంతా గుర్తు చేసుకున్నారు. జగన్ గెలవడమే కాదు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ఏ స్థాయిలో గెలుస్తాడో చూడండి అనే తట్టు కూడా వాళ్ళు నమ్మకాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సీట్ల గురించి అంటారా, వస్తుంటాయి పోతుంటాయి. గెలుపోటములు రాజకీయాల్లో సహజ సర్వసాధారణం, కానీ గెలిచిన వెంటనే ఇలాంటి దారుణాలు చేయకూడదు. అలాగని ఓడిన వాళ్ళపై ఇంత కసిగా వాంటెడ్గా హత్యలు, దారుణాలు చేస్తూ పోతామంటే మాత్రం ఇది సమాజంలో అసలు సహించే అంశం కాదని కూడా చాలామంది నిపుణులు చెప్పడం జరిగింది. ఇక అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సక్సెస్ ధర్నాను, ఫోటో వీడియో ఎగ్జిబిషన్ను పూర్తి చేసుకున్న అనంతరం ఆయన మళ్ళీ తిరిగి తాడేపల్లికి రావడం జరిగింది. మళ్ళీ తదుపరి కార్యక్రమాలకు ఆయన ఫుల్ షెడ్యూల్గా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏదేమైనా ప్రజల ముందుకు, ప్రజల్లో ఇక ఉండేందుకు జగన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సమస్య ఏదైనా పోరాటం గట్టిగానే ఉంటుందనేది మాత్రం ఢిల్లీ వేదికగా చాటి చెప్పారు జగన్. ఎప్పుడు ఎక్కడ ఏ పోరాటమైనా జగన్ ఢిల్లీలోనే స్టార్ట్ చేశారు, అక్కడి నుంచే విజయ పదంలో దూసుకెళ్లారు అన్నది గమనార్హం.